అద్భుతంగా ఉందండి. జగన్మోహన్ రెడ్డి గారి పదకాలు ఎంత ఉన్నతంగా మరి వైఎస్ఆర్సిపి కంటెస్టెంట్స్ని ఆహ్వానిస్తున్నాయంటే నిజంగా ప్రతి గుమ్మల్లో కూడా మరి భగవంతుని ఆశీస్సుల్లాగానే మాకు వాళ్ళ మాటలు మాకు కనపడతా ఉన్నాయి. మరి ఎక్కడికి వెళ్ళినా కూడా ఏదో ఒక పథకం ద్వారా మేము లబ్ధి పొందాం, మేము జగన్మోహన్ రెడ్డి గారి రుణం తీర్చుకోవాలంటే ఓటే కదమ్మా, కంపల్సరీ మీలో మేము జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తున్నాం, ఖచ్చితంగా మాకు ఆయనే కనిపిస్తున్నాడు కాబట్టి మిమ్మల్ని ఆశీర్వదిస్తాం, మిమ్మల్ని ఓటేసి గెలిపిస్తామని చెప్పని మేము అడిగిన వాళ్ళు అడిగినట్టు చెప్తున్నారు. అడగకుండానే కొంతమంది చాలా సంతోషంతో ఎంతో ఇదిగా వాళ్ళంతట వాళ్ళే మమ్మల్ని చూడటంతోనే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు వచ్చారు, వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు వచ్చారని చెప్పని మా దగ్గరకు వచ్చి మరీ మమ్మల్ని ఆశీర్వదించడం జరుగుతోంది. నిజంగా ఇది చాలా శుభపరిణామం. మరి పంచాయతీ పోరులో కూడా ఎంత ఉన్నతంగా ప్రజలు దీవించి ఆశీర్వదించారంటే ఇది తట్టుకోలేనటువంటి తెలుగుదేశ ఆనాటి తెలుగుదేశ ప్రబుద్ధులు మరి చంద్రబాబు నాయుడు గారు అండ్ కో బృందం వాళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే మరి ఓవరాల్గా 13,000 చిల్లర సర్పంచులకు గాను పంచాయతీలకు గాను మరి సుమారుగా 10,458 పంచాయతీలని మరి సొంతం చేసుకున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చూసి ఆయనకి దిమ్మ తిరిగి ఆయన ఎటువంటి మాటలు మాట్లాడుతున్నాడంటే మాకు 4,000 చిల్లర పంచాయతీల్లో మేము గెలిచామని చెప్పుకునేంత భ్రమలో మరి మీడియా ముందుకు ఆయన రావడం జరుగుతూ ఉంది. కంపల్సరీ చంద్రబాబు నాయుడు గారికి మతి భ్రమించిందంటల్లో ఎటువంటి అతిశయోక్తి లేదనిపిస్తూ ఉంది. సార్, దయచేసి ఆ మతి భ్రమణలోంచి మీరు బయటికి వచ్చి వాస్తవాలను చూడవలసిందిగా కోరుతా ఉన్నాం. మీకు వచ్చింది సుమారుగా 2,000 లోపేనండి. మరి దగ్గర 11,000 పంచాయతీల్ని సొంతం చేసుకున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చూసి మీకు పాపం మనోవేదన కలుగుతున్నట్టుంది. సార్, దయచేసి ఇంకెందుకు సార్ మీకు ఈ యొక్క ప్రయాస, మీ మనవడితో చక్కగా ఆడుకోవలసిందిగా నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. అంతేకాదు మీ పప్పు కుమారుడు కూడా మరి నోటుకొచ్చినట్టు పేల్తా ఉన్నారంట. ఇంకా బుద్ధి రాని మాటలు, ఇంకా బుద్ధి రానటువంటి ప్రవర్తనలు ప్రవర్తిస్తే రాబోయే రోజుల్లో మరి మీ కుప్పం నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పంచాయతీ పోర్లో ఎలా అయితే విజయ బావుట ఎగరవేసిందో మరి 2024 ఎలక్షన్స్లో ఎమ్మెల్యే కూడా అక్కడ గెలిచి మరి మీ యొక్క కంచుకోటలో పాగా వేయబోతోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పని తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి కలల్లోంచి బయటకు వచ్చి వాస్తవాలను గ్రహించే ప్రయత్నం మరి ఇతరత్ర పార్టీలు కూడా చేయాలని చెప్పని నేను కోరుకుంటా ఉన్నాను. మేడం, మామూలు ఇప్పుడు వైసీపీకి మాది టీడీపీ దరిదాపుగా వచ్చింది, ఇంకా వైసీపీ దౌర్జన్యాలు చేసి ఇంకా అధికారులతో గుమ్మక్క అయ్యేలా చేయడం వల్ల ఇంకా తగ్గింది, ఇంకా మెజారిటీ వచ్చేదని చంద్రబాబు అన్నారు, పరిస్థితి ఎలా ఉన్నారు? చాలా నవ్వొస్తుందండి నిజంగా. అంటే గతంలో మీరు ఆయన మాటలు చూస్తే మరి ఎస్ఈసీ చాలా పర్ఫెక్టు, ఎస్ఈసీ మంచివాడు, ఎస్ఈసీ న్యాయ వ్యవస్థని గౌరవించేటటువంటి వాడు, ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు, అది ఇది ఇది అది అని చెప్పని ఎస్ఈసీ గారిని సపోర్ట్ చేసినటువంటి వ్యక్తి మరి మళ్ళా ఎస్ఈసీ గారే మంచివాడు కాదు, మరి ఎలక్షన్స్ పెట్టాడని చెప్పని, మున్సిపల్ ఎలక్షన్స్ పెట్టాడని చెప్పని ఎస్సీ పంచాయతీ పోర్లో ఇన్ని సర్పంచులు గెలుచుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రధాన కారణం ఎస్సీసీ అనే అని చెప్పని నోటికి వచ్చినట్టు ఆయన మాట్లాడుతున్న తీరు అంటే ఈయన అందితే జుట్టు అందకపోతే కాళ్ళు అంతే కదండి. ఎందుకంటే పాప మహానుభావుడు ఎన్టీ రామారావు గారు స్థాపించినటువంటి పార్టీని లాక్కుని మరి ఈ రోజుకి వెన్నుపోటు రాజకీయాలు చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఇక ఎస్ఈసీ గారు ఒక లెక్క అని చెప్పని మేము అడుగుతా ఉన్నాం. మేము ఆయన బుద్ధి ఏంటో ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు. ఈయన చెప్పేటటువంటి మభ్యపూరితమైనటువంటి మాటలు ప్రజలైతే నమ్మేటటువంటి పరిస్థితుల్లో లేరు. రేపు రాబోయే స్థానిక సమరంలో కూడా మరి ఉన్నటువంటి కార్పొరేషన్స్లో మరి విజయవాడ ఎనలేని ఒక ప్రత్యేకత ఉన్నటువంటి విజయవాడ నగరానికి
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయ బావుట రెపరెపలాడించబోతోంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు అని చెప్పని నేను మనవి చేస్తున్నాను. ఎస్ఈసి గారు డైరెక్ట్ గా గవర్నర్ గారికి ఎన్నికలు ప్రశాంతంగా జరిగినాయి ఎటువంటి అవకతవకలు లేవు అని ఆయన నివేదిక సమర్పించారు. కానీ చంద్రబాబు చూస్తుంటేనేమో ఇలా జరిగింది అలా జరిగినాయి మాకు అన్యాయం చేశారు అన్నట్టు అంటే వాళ్ళకి స్థానాలు రాలేదని ఆవేదనతో చెప్పారా లేకపోతే? ఖచ్చితంగా అండి, ఎందుకంటే టీడీపీ పరిస్థితి ఏంటి, ఇంత దిగజారిపోయామేంటి, ఇంత మనం ఇంత దారుణంగా ప్రవర్తించామా, ప్రజలందరూ ఇంత వ్యతిరేకించడానికి మనం ఇంత దారుణంగా మనం ప్రవర్తించామా అంటే నిజంగానే మీరు ప్రవర్తించారు. ఆ 5 సంవత్సరాలు దోచేద్దాం దాచేద్దాం అన్నట్టుగా ప్రవర్తించారే తప్ప ప్రజా సంక్షేమాన్ని కానీ అభివృద్ధిని కానీ ఎక్కడ మీరు దానిపైన దృష్టి పెట్టి మీరు ఉన్నారని నేను మనవి చేస్తూ, మరి ఈ రోజునొచ్చినటువంటి పంచాయతీలో వచ్చినటువంటి గెలుపుని మీరేమనుకున్నారంటే చంద్రబాబు నాయుడు గారు, మరి ఇప్పుడు పెట్టేస్తే మీరేమో ఎలక్షన్స్ పెట్టకముందేమో వైసీపీ భయపడుతోంది, వైసీపీ భయం పట్టుకుంది, ఓటమి భయం పట్టుకుందని ఓ మీరు మీ కింద నాయకులు హోరెత్తిచ్చారు. ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయబావుట ఎగరవేస్తే 85 శాతం పైగా మరి స్థానాలను దక్కించుకుంటే ఈరోజు నీకు మా కడుపులో మరి ఆ మంట ఇముడ్చుకోలేనటువంటి ఆ తత్వంతో కూడినటువంటి మాటలు మరి బయటకు వస్తూ ఉన్నాయి. పాపం ఈ నేపథ్యంలోనే మరి ఎస్సిసి గారిని కూడా మళ్ళీ నువ్వు నిందలయటం జరుగుతూ ఉంది. ఆయన ఏమో గవర్నర్ దగ్గరికి వెళ్ళి అయ్యా సిఎస్ గారు డీజీపీ గారు మరి ఇతర కలెక్టర్లు మరి అందరూ కూడా సమర్థవంతమైనటువంటి నాయకత్వంలో సమర్థవంతమైనటువంటి పాత్రలు పోషించి ఎన్నికల్లో ఎక్కడ ఎటువంటి డిస్టర్బెన్స్ కలగనివ్వకుండా ఎక్కడ ఎటువంటి అవాంఛనీయమైనటువంటి సంఘటనలు కలగనివ్వకుండా ఎంతో బాధ్యతతో పనిచేశారు, చాలా చక్కగా జరిగినాయి. మరి రేపు స్థానిక సమరం ఎన్నికలు కూడా బాగా జరుగుతాయని, అలాగే దీని తర్వాత ఎంపీడీసీకి కూడా ఇవ్వబోతున్నాం కాబట్టి అవి కూడా మంచిగా జరుగుతాయి జరగాలని కోరుకుంటున్నాను ఆయన నివేదిక ఇస్తే, ఆ నివేదికని సైతం తప్పుపట్టేటటువంటి పరిస్థితుల్లోకి చంద్రబాబు నాయుడు గారు దిగజారిపోయారు వాళ్ళ నాయకులు. అంటే వీళ్ళకి ఏంటంటే వీళ్ళకి మంచి జరిగితే అధికారులు మంచివాళ్ళు, మంచి జరగకపోతే వీళ్ళ తప్పులు ఎత్తి చూపిస్తే వాళ్ళంత మంచి చెడ్డవాళ్ళు ఇంకొకళ్ళు ఉండరు, వ్యవస్థే మంచిది కాదు అనేటటువంటి నైజంలో చంద్రబాబు నాయుడు గారు ఇంకా మబ్బుల్లో తేలుతున్నారు. ఇక ఆ తేలడంలోనే ఉంటారేమో అని చెప్పని మేము అనుకుంటున్నాం. కార్పొరేషన్ ఎన్నికలు వస్తున్నాయి, దానికి మీరు ప్రతి గడప గడప దగ్గరికి వెళ్తున్నారు, ప్రజల రెస్పాన్స్ ఎలా ఉంది వైసీపీ? బ్రహ్మరథం పడుతున్నారు, చాలా ఉన్నతంగా ఆశీర్వదిస్తున్నారు. ఇందులో ఖచ్చితంగా ఏ రకంగా 2019లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభంజనం మొదలైందో పంచాయతీల్లో చూసాం. స్టార్టింగ్ ఎంపీడీసీ జడ్పీటీసీల్లో 25% యునానిమస్ అవడంలోనే అక్కడ ఆయన ప్రభంజనం చూసాం. మరి ఇప్పుడు జరగబోతున్నటువంటి స్థానిక సమరంలో కూడా అంతే ప్రభంజనాన్ని చవి చూస్తాం. ఇది ఈ రోజుతో ఇప్పటితో ఆగేది కాదు. జగన్మోహన్ రెడ్డి గారు నిరంతర పర్యాయంగా ఆయన ఉన్నంత వరకు కూడా ఆయన ప్రభంజనం ఆయన పరిపాలన భగవంతుని ఆశీస్సులతో గొప్పగా కొనసాగుతూనే ఉంటుందని తెలియజేస్తున్నాను. జగన్ గారు పెట్టిన నవరత్నాలు కానీ ఆయన చేసే పనులు కానీ ఇప్పుడు కార్పొరేషన్ పొజిషన్ లో ఎక్కువ మంది గెలవడానికి అవకాశం ఉంది. 100% స్థానిక సమరంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రత్యర్థుల్ని మట్టి కరిపిస్తుంది అనడంలో కానీ, క్లీన్ స్వీప్ చేస్తుంది అనడంలో కానీ, విజయవాడని సొంతం చేసుకోబోతోంది అనడంలో కానీ ఎటువంటి అతిశయోక్తి లేదు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.